Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Malli adhe tappu chestunna Bhuvaneswari. Okappudu Chandrababu Naidu chesina tappune ippudu Bhuvaneswari kuda chestunnaru. Nijam gelavali ane ninadanto Bhuvaneswari bus yatra modalu pettaru. Yatralo janalanu uddeshinchi swanta sodi cheppukuntunnaru. చంద్రబాబు అంత గొప్పోడు, తమకు అంత పౌరుషం ఉంది, చంద్రబాబు ఎంతటి నిజాయితీ పరుడనే విషయాలనే పదే పదే చెబుతున్నారు. ఎక్కడ మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా కుటుంబ సోది తప్ప జనాలకు ఉపయోగపడేది మాత్రం ఏమీ ఉండడం లేదు. పైగా చంద్రబాబును అరెస్ట్ చేసిన కారణంగా కష్టాల్లో ఉన్న తమ కుటుంబానికి జనాలందరూ మద్దతుగా నిలవాలని, తమ పోరాటంలో చేయి కలపాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. అసలే ఆమె తెలుగు అంతంత మాత్రం, దానికి తోడు ఆమె ఏమి చెప్పదలుచుకున్నారన్న విషయంలో క్లారిటీ లేదు. దాంతో భువనేశ్వరి స్పీచ్ అంటేనే జనాలకు విసుగొచ్చేస్తోంది. ఆమె ఎక్కడ పర్యటించినా టీడీపీ జనాలే తప్ప మామూలు జనాలు చాలా తక్కువగా ఉన్నారు. చంద్రబాబు జైలులో ఉన్న సంగతి తన మనవడు దేవాంశ్కు ఇప్పటి వరకు చెప్పలేదన్నారు. విదేశాలకు వెళ్లారని అబద్ధాలు చెప్పి నెట్టుకొస్తున్నట్లు భువనేశ్వరి చెప్పడమే విచిత్రంగా ఉంది. చంద్రబాబు అరెస్ట్ అయిన విషయంలోనే మనవడికి అబద్ధం చెప్పిన భువనేశ్వరి నిజం గెలవాలని యాత్ర చేయడమే ఆశ్చర్యంగా ఉంది. పైగా తాము కష్టాల్లో ఉన్నాం కాబట్టి తమకందరూ మద్దతుగా నిలవాలని అడుగుతున్నారు. జనాలకు కష్టం వస్తే తానున్నానని ధైర్యం చెప్పేవాళ్ళనే జనాలు నేతగా గుర్తుపెట్టుకుంటారు, కానీ జనాలను తమ కుటుంబానికి అండగా నిలవమని అడిగితే పట్టించుకోరన్న విషయాన్ని భువనేశ్వరి మర్చిపోయారు. ఒకప్పుడు చంద్రబాబు కూడా మీడియా సమావేశంలో కన్నీళ్లు కనబడకుండా బోరును ఏడ్చారు. తనను అరెస్ట్ చేస్తారని చెప్పిన చంద్రబాబు తనకు జనాలు అండగా నిలబడాలని బతిమలాడుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. పార్టీ నేతలకో లేకపోతే జనాలకో కష్టం వస్తే చంద్రబాబు అండగా ఉంటారని అనుకుంటారు. అలాంటిది తనకు కష్టం వస్తే అండగా నిలబడాలని జనాలను బతిమలాడుకున్నప్పుడే చంద్రబాబు జనాలలో చీపైపోయారు. ధైర్యంగా నిలబడే వాళ్ళని, సవాళ్లను ఎదుర్కొనే వాళ్ళకే జనాలు పట్టం కడతారు, కానీ బేలగా మాట్లాడే వాళ్ళకి మద్దతుగా నిలబడరని భువనేశ్వరి ఎప్పుడు గ్రహిస్తారు.